राघवय्य संगति मुझे दूसरा चूसेवा दुर्मुड़ा मदन तो अंतस्थ अहम तो नी अख मन मंचतना अर्थम चुस्क गुंडे दाचुनीस పుట్టినప్పటి చివకు కిడుచేయాలనుకోలేదు పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లాకపటాలకు చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది మనమంత వచ్చి గంటైంది ఇంకా పెద్దయిన రాలేదే అనుభవించండి పేనుకు పెత్తన విస్తే తలంత తగ్గొరిగిందని వంశపారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికం అంటగట్టారుగా ఒరేయ్ కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కింగ్ కళల కింగ్ కళావర్ కింగ్ కలెక్షన్ కింగ్ ఈ కింగ్ తో మీ పని డంగ్ చో ఏమండి 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 అన్న 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్న కార్డుష అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంట సేపు ప్రశాంతంగా కూర్చొని ప్యాకడాలి కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరు ఇస్తారు మామ పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ ఇలా తుంగి చూడాలు ఉంగి చూడాలు నా దగ్గర కుదరు అడా టైం ఏంది రా అన్న అన్న ఈ కార్డు ఎవరు వేశారు నేనే రా అన్న ఆ కార్డు తీసుకుని షో అయిపోయింది నీ మూలంగా పేకలు కార్డు తీసా అన్న రా ఏంటో నికోలా తినసా కొట్టేవా కౌంట్ చేయ కౌంట్ పద ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉంది ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా నా రేజింగ్ అంతా పాడు చేసే ఇప్పుడు చెప్పండిరా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా 20 అంటే 20 నిమిషాలు అంతే 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఏరా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగిలించలేదని దొంగ చూపులు చూస్తా బెటర్ దొంగ వెదవ దొంగ చూపులు చూస్తా బెటర్ దొంగ చూపులు చెప్పరా ఎందుకు దొంగతనం చేసావు ఎందుకు చేసావు వారం రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్కాయి కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పనిపాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులున్నావు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు అది రైటు మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా ఆహా ఏం దేశ సేవరా చూసారయ్యా వీడిని వదిలిపెట్టకూడదయ్యా వీడిని ఎందుకు వదులుతాను అనరు రై 20 నిమిషాల్లో 50 కొబ్బరి బండలు దింపావు అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చిక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి అయ్యా ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది అవునవును నాకు వదిలేరా పెద్దయానికి తమ్ముడు నీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం ఎత్తి నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కిందలకి పోతాయి తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతుంది ఇంకో రెండు బొండాలంటి రే ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయండి మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి అలాగేనయ్యా అయ్యో ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు
ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు రాంగ్ ముక్క చెప్పడు రాంగ్ తీర్పు ఇవ్వడు ఒరేయ్ నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ యావం దండం పెట్టుకున్నావురా ఈ రోజు పేకాట్లు అందరి డబ్బులు నాకే రావాలని ముక్కున్నాను బొమ్మ ఓరి పాపిస్తాడా అట్టైతే నీకు ఈ పేక అడిపిచ్చ పోదాయారా పుట్టుకుతో వచ్చిందే బొమ్మ పుడకల్లో పెడితే గానీ పోదు ఎవరిని నిన్న అంత మాట ఎందుకంటానే అన్నాడు బొమ్మ తాతరు తాతయ్య నా కల్లోకి వచ్చాడు కల్లోకి వచ్చి ఏమన్నాడురా ఒరే రాముడు మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడురా 9:30 గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాణ్ణి 500 తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అర గంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే ఓహో గోమాత గమధేను వస్తున్నానమ్మా అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉండనమ్మా అమ్మ గోమాత పాత గడ్డిని పక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉందరు గాని కళవరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైందంటే దీన్ని ఎలా తప్పించుకోవాలి ఎవయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా అవని దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి అబ్బే ఏం లేదు వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికరం వచ్చింది నీకు బామ్మ అయ్యో బామ్మని ఎందుకు పిలుస్తున్నావు పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని అయ్యో బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూడదు పర్వాలేదు బామ్మ అయ్యో అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని గాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు బామ్మని పిలవను తప్పదా తప్పదా ఏయ్ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే కళ్ళు మూసుకో మళ్ళీ పారిపోదావనా అబ్బే అదే లేదు కళ్ళు మూసుకో 1 2 3 పెట్టుకో అల్లుడు పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటే పెళ్తున్నావు ఎక్కడికో అదే మావా వాటి కువిక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకురా మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక రాంబాబు ఆవుని దోణ్ణి ఎవరో ఓడిసిపోయారా ఎవడో విప్పుకుపోయాడా మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు నోరు మొయ్యి రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు మనవడు కడుపు బంగారం గాను నువ్వంటా అవును అమ్మేశావా అమ్మేశాను ఆవేం చేసిందిరా నిన్ను నన్నేం చేయలేదే నీకోసమే నా కోసమా మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే అల్లుడు 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు నా కౌంట్ తర్వాత ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోరు మొయ్యి నీ పాపిస్ట్ ప్యాకెట్ కోసం నోర్లేని ఆవు నమ్ముతావరా మొద నష్టపాడ తిట్టు బామ్మ అట్టా పెట్టు గడ్డి ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వెవడవరా పోత నీ మెళ్ళో నా విను నిన్ను పిచ్చి కుక్క కర్మ నీ కాళ్ళు చేతులు పడిపో ఉంచుకుంది పక్కిన తాడుతో లేచిపోను నన్ను క్షమించు బామ్మ తప్పైపోయింది నాకు మానబిడ్చ పెట్టు ఏడ్సావులే
ఇట్టటి మొదనస్తు పాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బొమ్మ. బంగారం తిక్క కుదిరింది మామ. ముసలి వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసిందిరా అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ రా. బావా బావా ఆగు బావా, చూస్తున్నా. ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేశావు? బెండకాయ వేపుడు వంకాయేనా? చూడు బామ్మ, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు, అందుకే తెచ్చా. ములక్కాళ్ళ కూర.